పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల ప్రచారంలో జోరునిపించాయి. ఇక మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో బీజేపీ పార్టీ ముమ్మరంగా ప్రచారం చేపట్టింది. ఇక కొడంగల్ నియోజకవర్గం ఇక్కమేడు మన్నాపూర్ గ్రామాలలో డీకిరణ నిర్మించారు. ఈ మేరకు ఉపాధి పనులు చేసే ప్రాంతాలకి వెళ్లి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి మరీ తెలుసుకున్నారు. మీ కష్టం చూసి మోదీ కూలీని 310 రూపాయలు పెంచారని తెలిపారు. మంచి చేస్తున్న మోడీని ఆశ్రవదించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అరుణ అభ్యర్థించారు. మీకే ఓటేస్తామని భవిష్యత్తుకు భరోసా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. ఈ పాలకులు బిడ్డలు మీ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలన్నీ గమనించండి. మొన్న కాంగ్రెస్ పార్టీకి వేసిన ఓటు ఈ ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసే ఓటు కాదు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు, కాలు గుర్తు పార్టీ లేదు, చేయిగుర్తు పార్టీ లేదు. ఇది చేయిగుర్తు కానీ కాలు గుర్తు కానీ దేనికి వేసినా, రెండింటికి ఏ ఓటు వేసినా వాటిని మోడీలో వేసేట తప్ప మనకు ఎలాంటి ఉపయోగం లేదు. ఈ దేశం కోసం ఈరోజు దేశమే కాదు ప్రపంచం అంతా మోడీ అంటుంది. మోడీ గారి నాయకత్వంలో మరో మన పొద్దున ఇక్కడ మా అందరూ పార్లమెంట్ మీద అందరూ గెలిపించి ఈ ప్రాంతానంతా మీ యొక్క ఈ పార్లమెంట్ బిడ్డలు మీ ప్రాంతం బిడ్డలు అరుణమ్మని ఢీకరణమ్మని కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరూ చేతులెత్తి నమస్కారం చేసి కోరుకుంటా ఉన్నా. రేవంత్ రెడ్డి అరుణమ్మని ఓడగొట్టాలని కష్టపడిండు, ఆయన గెలిపించిండు, ముఖ్యమంత్రి అయిండు. ఇది ఆడపిల్ల గెలవరాదంట, ఈ ప్రాంతం ఆడబిడ్డ ఉండాలంట. ఇది మొత్తం కరువకుంటుకెళ్ళి వచ్చి ఆయన వచ్చిందనే బల్ల కరువకుంటుకెళ్ళి ఇంగు ఆయన దొరికి వచ్చి నిలబెట్టింది. ఇప్పుడు మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళని వాళ్ళు ఎండ పెడతారంట, వాళ్ళు మాత్రం గెలిచి ఢిల్లీకి పోతారంట. కాబట్టి అక్కలారా అమ్మలారా, మీ ప్రాంతం బిడ్డదని నన్ను అన్నమ్మ ఇలా గెలుస్తుంది, మోడీ గారు గెలుస్తున్నారని ఇలా మోడీ గారి నోటికి వచ్చేట చేస్తున్నాడు. మరి డీకారణమ్మ ఒక మహిళ ఆడపిల్లలు ఆలోచన.